గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గంగవరం ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన సింగారెడ్డి జనార్దన్ రెడ్డి చనిపోవడంతో ఆ ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన గంగవరం ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 16న ఎలక్షన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం నామినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేశారు. నామినేషన్లో భాగంగా వైసీపీ తరపున జనార్దన్ రెడ్డి సతీమణి, సింగారెడ్డి సుమిత్రమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎంపీటీసీని గెలిపించాలని కోరారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీహరి మాట్లాడుతూ, వాయిదా పడ్డ ఎంపీటీసీ స్థానానికి నేడు వైసీపీ తరపున ఒక నామినేషన్ దాఖలు అయిందని తెలిపారు. ఈ నెల 16న ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ చూడండి. మా ప్రియమిత్రుడు సింగారెడ్డి జనార్దన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగినప్పుడు అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది. ఇప్పుడు బై ఎలక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు దానికి గౌరవ శాసనసభ్యులు సింగారెడ్డి జనార్దన్ రెడ్డి గారి భార్య అయిన సుమిత్రమ్మ గారుని నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఆమె నామినేషన్ పత్రం నామినేషన్ వేయడానికి గంగారావు నుంచి సర్పంచ్ గారు, ఎంపీపీ, జడ్పీటీసీ గారు అందరూ కూడా రావడం జరిగింది. నిరంజన్ బాబు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగారం వాస్తవ్యులు మనందరం కలిసి కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మండలంలోని గంగవరం ఎంపీటీసీ స్థానానికి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో గత ఎన్నికల్లో నామినేషన్ చేసి చనిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తరఫున మాత్రమే నామినేషన్ తీసుకోవాలి. ఇండిపెండెంట్లు కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా ఎవరు నామినేషన్ వేసేదానికి ఎలక్షన్ కమిషన్ వారు లేదు కాబట్టి పార్టీ తరఫున ఎవరైతే ఏ ఫామ్ బి ఫామ్ ఇస్తారో ఆ నామినేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 5 సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు స్క్రూటీ జరుగుతుంది. స్క్రూటీ అయిపోయిన వెంటనే మనకి గతంలో ఉండే అప్లికేషన్లు ఇవి స్క్రూటీలు ఏమన్నా తేడా వస్తున్నాయి లేదా అని చూసుకొని రేపు స్క్రూటీలో సంబంధించిన నామినేషన్లో యాక్సెప్టెన్స్ రిజెక్టెన్స్ రిజెక్ట్ అయినవి కూడా పబ్లిష్ చేస్తాము. తర్వాత 9వ తారీఖున విత్డ్రాయల్ ఉంటుంది. ఈ విత్డ్రాయల్ కూడా ఇప్పుడు ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళ వరకు మాత్రం విత్డ్రాయల్ అవకాశం ఉంది. ఇంతకుముందు పాత వాళ్ళ